ఉందో తేలుతుంది, 10 శాతమో 15 శాతమో 18 శాతమో. ఒకప్పుడు వచ్చింది మీ అన్నయ్యకి, అప్పుడు 22 ఆంధ్రాలు టోటల్ గా 18 సీట్లు, 16 ఆంధ్రా నుంచి వచ్చినాయి, 18 నుంచి 22 శాతం ఓట్లు వచ్చినాయి. మొన్నటిసారి అది పవన్ కళ్యాణ్కి రాలా, ఎందుకంటే నమ్మల ఒకసారి చూద్దాం ఇతన్ని అని ఆగారు. ఇతను అదే పాయింట్ మీద ఆగుంటే రేపు గ్యారంటీ 18 నుంచి 22 శాతం ఓట్లు వచ్చిండి. అది వచ్చినప్పుడు తర్వాతనే అప్పుడు కింగ్ మేకర్ పొజిషన్ లో ఉండేవాడు ఖచ్చితంగా. తర్వాత స్థానం అందులో బీజేపీతో కలిస్తే 25-30 వచ్చిండే కదా. అప్పుడు బీజేపీ పవర్ఫుల్ గా ఉన్న ప్రతిసారి కూడా 8 నుంచి 15-18 శాతం ఓట్లు వచ్చినాయి. కాబట్టి ఆ ఛాయిస్ ఉండేది, ఇద్దరు కలిపి 25-30 శాతం ఓట్లు తెచ్చుకున్నారు అనుకోండి, అప్పుడు ట్రయాంగులర్ ఫైట్ అయ్యి ఉండేది కదా. అప్పుడు ఏమై ఉండేది అందులో, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళని పట్టుకొచ్చుకునేవాడు ఈయన, ఈయన దగ్గర ఉన్నట్టు అంటే బీజేపీ పెట్టుకొచ్చేది. ఇటు పవన్ కళ్యాణ్ దగ్గరన అటు తెలుగుదేశం టికెట్లు దొరకని వాళ్ళు, వైసీపీ టికెట్లు దొరకని వాళ్ళు అందరూ ఇటు వచ్చేవాళ్ళు, ప్లస్ పార్టీ నమ్ముకుని ఉన్నటువంటి కార్యకర్తలు, కష్టపడ్డటువంటి నాయకులు గ్రౌండ్ లెవెల్ వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. కాకపోతే వాళ్ళకంటే కూడా పవన్ కళ్యాణ్ మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ పనిచేసింది ఏంటంటే, కొంతమంది ఒక 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టుకోగలిగి నియోజకవర్గంలో చాలా సైలెంట్ కష్టపడి పనిచేసుకుంటున్నటువంటి వాళ్ళు 10-15 మంది ఉన్నారు గోదావరి జిల్లాలో, తూర్పు.